గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి వర్మ గారు, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, 99 టీవీ వీక్షకులకి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. రైట్, ఏం జరుగుతుంది సుందర విజయ కుమార్? మీ ప్రాంతానికి ఏదో రకంగా రాజధాని రప్పించుకున్నారా? హ్యాపీగా ఉన్నదా మీకు? ఎందుకంటే మీతో జోడీ ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా చేతులు ఎత్తినట్టే కనిపిస్తుంది. ఇంక దీనికి ఏం అడ్డంకులే ఉండేలా లేవు. వేరే ఏదైనా జుడిషియల్కి ఏమన్నా ఉంటే తర్వాత ఏమైనా ఇష్యూలు అవుతాయేమో తప్పించి టెక్నికల్గా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి అయితే మాత్రం దారులు తెరుచుకున్నట్టే. ఉమేష్ చంద్ర గారు కూడా దాని మీద క్లారిటీ ఇస్తారు. ప్లీజ్, ఇప్పుడు మా ఇల్లు బంగారంతోనో లేకపోతే మా ఊరు బంగారంతోనో వజ్రాలతోనో ఓ వెళ్ళిపోవాలని అందరికి ఉంటదండి. అయితే ధర్మం అనేది ఒకటి ఉంటదిగా, ధర్మం అనేది ఒకటి ఉండాలి కదా. ఏలిన పరిపాలన చేసే వ్యక్తులు ఉండాలి. వాళ్ళు వాళ్ళు ఏదైతే ఏలుతున్నారో వాళ్ళందరూ వాళ్ళ సొంత బిడ్డల్లాగా ఉండాలి. మనం రాముడు పుట్టిన భూమిలో, రాములు పరిపాలించిన భూమిలో మనం ఉన్నాం. ఆయన ఒక్కే ఒక్క వ్యక్తి ఆయన్ని విమర్శించారనో లేదా ఒక వ్యక్తి ఆయన్ని విభేదించారనో, పాపం అంతగా ఎంతో ప్రేమించిన సీతాదేవినే పాపం వదులుకున్నారు ఆయన. పాలకులు అంటే అలా ఉండాలి. అలాంటి దీంతో మనం పరిపాలిస్తామనే ప్రతి గ్రామంలోని ఒక ఒక విలువలతో ఉండాలని చెప్పి ప్రతి గ్రామంలోని కూడా రాముడు కోవిలు కట్టడానికి అర్థం అది. ఈరోజు అయోధ్యలో కొట్టాం కాబట్టి ఈరోజు మన భారతదేశాన్ని కూడా మహారదశ ఇంకా మహారదశ వెళ్తుంది. అలాంటి ఎందుకు అంటున్నాం అంటే రాముడు కోవులని కాదు, ఆయన విలువలు. అలాగే ఈరోజు అందరూ ఒప్పుకొని, అందరూ మాట్లాడుకొని, అన్నీ చేసుకొని ఈరోజు వాళ్ళని అండి రోడ్డు మీద వదిలేసి రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, ఆ తర్వాత చేస్తాం, ఇది పద్ధతి కాదండి, ఇది ధర్మం కాదు. పరిపాలించే ప్రభులకి ఇది పద్ధతి కాదు, అది మేము మాట్లాడుతుంది. అయితే విశాఖపట్నానికి మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం అనేది ఒక సపరేట్ ఇష్యూ. అది దాన్ని ఏంటంటే ఈరోజు ఏం చేస్తారంటే కేవలం డైవర్ట్ చేస్తున్నారు. రమ గారు దయచేసి గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఊరికే డైవర్ట్ చేస్తున్నారు. ఈ రోజు అభివృద్ధి అనేది మొత్తం 13 జిల్లాలో ఎక్కడా లేదు. ఈ రోజు కోవిడ్ తోని చాలా దారుణమైన పరిస్థితి. నార్మల్ ఓపీలోకి వచ్చే పేషెంట్లు కూడా, ఓపీతో వచ్చే పేషెంట్లు కూడా రైట్. విజయ్ కుమార్ గారు, కరోనా గురించి మళ్ళీ మనం మాట్లాడదాం, టాపిక్ డైవర్ట్ అవుతుంది. ప్లీజ్ ఇందులోకి రండి. రాజధానుల అంశం మీద జనసేన పార్టీ స్టాండ్ ఏంటి? బీజేపీ ప్రభుత్వం, మీకు జోడీగా ఉన్న ప్రభుత్వం ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఎవరికైనా ఇచ్చింది? ఇప్పుడు 13 జిల్లాలు అందరూ ఎవరైతే ఏలుతున్నారో, ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నారో అందరికీ కూడా మీరు మనం మాకు రెండు కళ్ళు అన్నట్టు 13 జిల్లాలు అంతా సమానమేనండి. కాకపోతే ఇక్కడ ధర్మం అనేది మనం కనుక పాటించకపోతే, ఏలే వాళ్ళకి ఒక విశ్వసనీయత లేకపోతే, ఇప్పుడు ఏ ధర్మం గురించి మీరు మాట్లాడుతున్నారు? ఏ ధర్మం కాదు, ఏ ధర్మం తప్పింది? ఏ ధర్మం గురించి మాట్లాడుతున్నారు? ఏంటి, ఏం చెప్పింది ధర్మం? అందరూ కలిసి అంటే అప్పుడు ఏలేనా? 2014 నుంచి 19 వరకు ఏలేనా తెలుగుదేశం పార్టీ? అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ఇక్కడే అమరావతిని డిసైడ్ చేసిన తర్వాత మళ్ళా ఇప్పుడు కొత్తగా వచ్చి వీళ్ళు కొత్త స్టోరీ స్టార్ట్ చేసి మూడు రాజధానులని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇది ఏలే వాళ్ళ విశ్వసనీయతో, ఇది ఏలే వాళ్ళ నిజాయితీ? ఇది కాదండి, ధర్మం కాదండి, ఇది ధర్మానికి వ్యతిరేకం కాదండి. నేను అంటుంది ఏంటంటే, మీరు విశాఖపట్నం ఇవ్వాలనుకోండి, ఇవ్వండి, తప్పులేదు. మీరు కర్నూలు ఇవ్వాలనుకోండి, ఇవ్వండి, తప్పులేదు. కానీ ప్రజాస్వామ్యంలో ఏదైతే ఏకంగా సింగిల్ గా నిర్ణయాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు విశాఖపట్నంలో పెడితే ఈ రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? విశాఖపట్నంకి ఉపయోగం ఉండాలి, అలాగనే రాష్ట్రానికి ఉపయోగం ఉండాలి. అలాగే అమరావతిలో పెట్టినప్పుడు అమరావతికి ఉపయోగం ఏంటి, ఆ ప్రజలకు ఉపయోగం ఏంటి, రాష్ట్రానికి ఉపయోగం, ఇలా చర్చించుకొని ఉమ్మడిగా చేసుకోవాలి. కానీ ప్రతి జిల్లాకు ఒక క్యాపిటల్ సిటీ పెట్టలేంగా? నేను అంటుంది అది. మేము ఇప్పుడు రైతులనేమో ఊరికి అక్కడ వదిలేసి, వాళ్ళ మట్లానికి వదిలేసి రేపు ఎప్పుడో చేస్తాం, ఎల్లుండి ఎప్పుడో చేస్తాం, తప్పు కదండి వర్మ గారు. అయినా కోవిడ్ టైంలో ప్రజలు భయప్రాంతులతో ఉంటే ఇది చూడడం మానేసి అయ్యంది చూడటం ఏంటంటే నాకు అర్థం కాదు. నేను అనేది దయచేసి, నేను అంటుంది చిత్తశుద్ధితో పరిపాలించేటప్పుడు చిత్తశుద్ధితో. మీకు నచ్చలేదు, వివిధ కారణాలు ఉండొచ్చు. ఇక్కడ కారణాలు అందరికీ కనబడుతుంది. ఏం కారణం కనబడుతుంది? కేవలం తెలుగుదేశం పార్టీ ఏదైతే డిసైడ్ చేసిందో. విజయ్ కుమార్ గారు, బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు ఏం చెప్తారు, సూటిగా చెప్పండి. రైతులకు అన్యాయం చేయకూడదు, రైతులకు అన్యాయం జరగకూడదు. తర్వాత మీరు బీజేపీ ఈ రోజు అఫిడవిట్ ఇచ్చింది మూడు రాజధానుల అంశం, అది
ఆ రాష్ట్ర అధికార పార్టీ తీసుకునే హక్కు ఉంది, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మా ఇన్వాల్వ్మెంట్ లో సంబంధం లేదు. ఇప్పటివరకు మీ పార్టీ అవనియండి, బీజేపీ పార్టీ అవనియండి, అధికార ప్రతిపక్షాల మాట ఎలా ఉన్నా ప్రత్యామ్నాయం ఒకరు ఉన్నారు కదా. కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ ఏదో సాయం చేస్తుందని ఆశ ఉంది. ఇక్కడ కూడా జనసేన పార్టీ కూడా వీళ్ళిద్దరు జోడీ ఈ రోజు ముందుకు సాగుతుంది కాబట్టి, మీ ఇద్దరికి మైత్రి కుదిరింది కాబట్టి ఏదో రకంగా అడ్డుకుంటారేమో అని ఆశ ఉంది. ఆ ఆశ ఈ రోజుతో పోయింది. మీరేం చెప్తారు బీజేపీ కోసం? ఆశ పోయిందని మీరు ఎందుకు అనుకుంటారు? ఏముంది కేంద్ర ప్రభుత్వం? సరే ఏమున్నాయి చెప్పండి. మీరు ఎవరి పరిపాలన పరమ గారు ఎవరి పరిపాలన వాళ్ళు పరిపాలించుకునే ఒక డెమోక్రటిక్ ఫెడరల్ సిస్టమ్ మన దగ్గర ఉంది. ప్రతి దానికి కేంద్రం వచ్చి ఇన్వాల్వ్ అయిపోదు. మీ మనం రోజు రాత్రి ఏమో కలగానేసి పొద్దున్న లేచి పిచ్చి నిర్ణయాలు తీసేసుకుంటే ప్రతి దానికి అవ్వాల్సిన అవసరం లేదండి. ప్రతి దానికి అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చి ఇక్కడ భూమి పూజ చేశారు కదా, పవిత్రమైన జలాలు ఇచ్చారు, మట్టి ఇచ్చారు, మేము సాయం చేస్తామన్నారు. బైఫర్కేషన్ లోని ఆ రోజు ఇచ్చిన హామీలు అన్నిటికీ ఇన్వాల్వ్ అయి ఉన్నది ఆ ప్రభుత్వమే. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా మారితే మీరు ఆ మాట మాట్లాడాలి. గత ప్రభుత్వమేగా ఇప్పుడు ఉన్నది, అదే బీజేపీ ప్రభుత్వంగా. నేను అంటుంది టోటల్ గా ఆంధ్రప్రదేశ్ అందరూ కలిపి అన్ని పార్టీలు కలిపి అందరు ప్రజలు కలిపి మార్చాలనుకుంటే కేంద్రానికి ఏమైనా ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం ఏమైనా ఉందా? లేదుగా. కేంద్రం ఆయన భూమి పూజ చేశారు, బాబు మేమందరం కలిసి మార్చేసుకుంటున్నాం, విశాఖపట్నం పెట్టుకుంటాం అంటే సరే అని మళ్ళా భూమి పూజకు వస్తారు. ఆయనకేం ప్రాబ్లమ్? మీరు అర్థం చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ చర్చ జరుగుతుంది, ఇక్కడ తప్పుడు నిర్ణయాలు వెళ్తున్నారని చెప్పి చాలా మంది ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ సొంత పార్టీలో కూడా వ్యతిరేకిస్తున్నారు. కానీ ఏకపక్ష నిర్ణయం పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అని కూడా ముందుకెళ్తున్నారు. ముందుకెళ్ళినప్పుడు ఎవరైనా సరే ఈ ఈ భారతదేశంలో పుట్టినప్పుడు రాజ్యాంగబద్ధంగా అన్ని చేసుకోవాలి, ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని చేసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా దీన్ని దాటుకుని ముందుకెళ్ళాలి. ఇంకా చాలా సినిమా ఉంది, చాలా సినిమా ఉంది. కానీ మేము ఎప్పుడు నమ్మేది మాత్రం ధర్మం. మేము ధర్మం ప్రజలని అన్యాయం చేయకూడదు, ప్రజల్ని రోడ్డు మీద వెళ్ళకూడదు. ఇంకా సినిమాలు ఉన్నాయన్నారు, కరోనా సినిమాల్లో అసలు థియేటర్లే లేవు, ఇంకేం సినిమాలు ఉంటాయి అన్నది ప్రజలకు చెప్పడానికి బాగుంటున్నాయేమో కానీ ఈ మాటలు వాస్తవ రూపానికి వచ్చి అయితే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. వాళ్ళకి ఇప్పటికైనా సరే ఒక క్లారిటీతో రాజకీయాలన్నీ పక్కన పెట్టి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అది ఏ పార్టీ అయితే అవనియండి.